భోజనంబు దింతైన వంటకంబు జియాల వారి విందు నాకే ముందు. వేరే ఊరిలో ఒక రెస్టారెంట్లో తాగాను ఈ డ్రింక్. చాలా బాగుంది. అప్పటి నుంచి అప్పుడప్పుడు చేసుకొని తాగుతాను ఈ థమ్స్అప్తో మసాలా డ్రింక్. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి, ఎలా ఉందో నాకు తెలపండి. ఇంటికి చుట్టాలు వస్తే ఒకసారి డ్రింక్ ఇవ్వండి. ఇది థమ్స్అప్పా లేకపోతే దేంతో చేశారో కూడా అర్థం కాదు, అంత బాగుంటుంది ఈ డ్రింక్. ఈ డ్రింక్ కోసం కొన్ని పుదీనా ఆకులు, జీలకర్ర పొడి, నిమ్మకాయ బద్ద, కొంచెం సాల్ట్, అలాగే థమ్స్అప్. మంచి కూలింగ్ ఉన్నది తీసుకోండి థమ్స్అప్, చాలా బాగుంటుంది. ఇప్పుడు కొన్ని పుదీనా ఆకులు తీసుకొని చేతిలో వేసి ఇలా నలపాలి. అలా కొంచెం నలుపుకొని ఇది గ్లాసులో వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం సాల్ట్, జీలకర్ర పొడి వేసుకొని నిమ్మకాయ పిండుకోవాలి. నిమ్మకాయ పిండి ఆ బద్ద కూడా అందులోనే వేసేయండి, బాగుంటుంది. కొన్ని ఐస్ క్యూబ్స్ వేసుకోవాలి. ఇప్పుడు ఏదైతే థమ్స్అప్ ఉందో ఆ థమ్స్అప్ని గ్లాస్లో వేసుకుంటే అది సగానికి వస్తుంది, ఇలా పొంగొస్తుందండి, అందుకని సగమే వేయండి. ఒకసారి ఇదంతా బాగా కలుపుకోవాలి. ఏదైతే ఆ పొంగు పోయిందో అప్పుడు ఉన్న గ్లాస్ కూడా నింపుకోండి. ఇదిగోండి, ఇలా ఫుల్ చేసుకున్న గ్లాసులో ఇది మళ్ళీ కొంచెం లోపలికి వెళ్ళిద్ది. ఇంకొంచెం ఐస్ క్యూబ్స్ వేసుకోండి. అంతే, థమ్స్అప్ మసాలా డ్రింక్ రెడీ. ఒక్కసారి టేస్ట్ చేయండి, ఎలా ఉందో చెప్పండి. మళ్ళీ మళ్ళీ థమ్స్అప్ ఇలాగే కావాలంటారు, అంత టేస్టీగా ఉంటుంది ఈ థమ్స్అప్ మసాలా డ్రింక్.